పుష్పరాజ్ అనే క్యారెక్టరైజేషన్ బేసిక్గా ఈ మొత్తం సినిమాకి ఒక సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అని చెప్పొచ్చు సార్. నిజంగా ప్రతి సీన్లో మీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ మేకింగ్ ఆల్ ది డిఫరెన్స్, ఆల్ ది డిఫరెన్స్. దానికి మీరు ఎంత తపన పడ్డారనేది వీ కెన్ ఇమాజిన్. మీ హార్డ్ వర్క్ గురించి మాకు తెలుసు కాబట్టి, బట్ వాట్ వెంట్ త్రూ పుష్పని అసలు అలా ఎలా డైజెస్ట్ చేసుకున్నారు? నాకు ఇప్పుడు కూడా పుష్ప కనిపిస్తున్నాయి. అందుకే నేను గెడ్డంది పుష్ప క్యారెక్టర్కి నాకు ఇంత పేరు రావటానికి ఇదంతా నన్ను నమ్మండి సుకుమార్ గారి మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్ సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఆయన ఒక మాట అన్నారు, డార్లింగ్ నువ్వు మాత్రం నేను పుష్ చేస్తా సెట్లో, ఎందుకంటే ఎంతగానో ఇద్దరు కొంత క్లోజ్ కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేము, బట్ తను నాకు ముందే సెట్ చేసాడు నేను నిన్ను పుష్ చేస్తా, నేను ఇబ్బంది పెడతా, ఏం చేసినా నేను చెప్తున్నా నేను. ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు పుష్పనే కాదు, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎప్పుడు కలిసినా నీతో మామూలు సినిమా అయితే చేయకూడదు, ఏదో ఒక ఒక ఎవరు చేయింది ఏదో ఒకటి చేయాలి, అది ఇదేనే ఆయన కోరిక. బేసిక్లీ పుష్ప అనేది యాక్చువల్లీ కథ కంట అన్నిటికంట నన్ను ఇలా చూపించాలనేది ఆయన కోరిక. ఈ సినిమా మాత్రం ఆయన సినిమాకు ముందు, డార్లింగ్ ఈ సినిమా నేను నీకోసం తీస్తున్నా, ముక్క ముక్కలో చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవ్వకముందు ఆయన ఒక్కే మాట అన్నారు, డార్లింగ్ ఈ సినిమా నీకోసం తీస్తున్నాను, నిన్ను అలా చూపించే కోసం నేను సినిమా తీస్తాను, ఈ సినిమా నీకోసం అని చెప్పి స్టార్ట్ చేశారు. కానీ నిజంగా మీరు ప్రతి డీటెయిలింగ్ తీసుకున్నారు జాగ్రత్త అన్నది వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ థియేటర్స్. మాకు నిజంగా ఒకసారి చూస్తే సరిపోదు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, చిన్న చిన్న మైన్యూ డీటెయిల్స్ కోసం కూడా ఇంకొకసారి చూడాలి అనిపించేలాగా ఉంది ఆ ఓవరాల్ యునో టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. సార్ మీరు రిలీజ్కి ముందు మాకు ఎలాగో దొరకలేదు కాబట్టి ఇంకా అన్నీ ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురి కాంబినేషన్ ఆర్యా ఆర్యా 2 తర్వాత రిపీట్ అవుతుంది అంటేనే మాకు అదొక ట్రీట్. అలాంటిది పుష్ప లాంటి సినిమాతో వస్తున్నారు అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రీట్. ఇవాళ మేము థియేటర్స్లో అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. బట్ ఐ థింక్ ఆర్యాలో మీరు బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ జోవియల్ యూనో అలా హ్యాపీ గోలకి కనిపించారు, ఆర్యా 2లో ఒక డిఫరెంట్ లుక్లో మాకు ప్రజెంట్ చేశారు. బట్ పుష్పకి వచ్చేటప్పటికి ఆ మేనరిజం షోల్డర్ దగ్గర నుంచి తగ్గేదేల దగ్గర నుంచి కాలు మీద కాలు దగ్గర నుంచి ఇలా చాలా ఎలిమెంట్స్ పుష్పకి యాడ్ చేశారు. ఆ పుష్ప క్యారెక్టర్ డిజైనింగ్ ప్రాసెస్ ఒకసారి మాకు చెప్తారా? మేము అనుకోవడమే ఈ సినిమా అంటే తన పర్ఫార్మెన్స్ సంబంధించి ఇది తన బాడీకి సంబంధించి ప్రతిదీ చేంజ్ చేద్దాం, ఒక ముందు క్యారెక్టర్ బిల్డ్ చేద్దాం అనేది మా ఫస్ట్ థాట్ సరే కదా అనుకున్న తర్వాత. సో దానికి సంబంధించి రకరకాల ఎక్సర్సైజ్ అనమాట, ఇద్దరం కలిసినప్పుడు ఇట్స్ డజంట్ బిలాంగ్ టు నాట్ ఓన్లీ మీ లేదా నాట్ ఓన్లీ హిమ్ సంథింగ్ లైక్ దట్, కరెక్ట్ లేదు సెపరేట్ చేసి చెప్పదు చెప్పలేదు ఎందుకంటే ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తాం, ఇతను కలవడం మాట్లాడడం అది దాని చేసి రికార్డ్ చేయడం అలా కదా ఇలా చేయండి నేను రికార్డ్ చేయడం ప్రతిదీ రికార్డ్ చేసుకుని లేదా నా రికార్డింగ్స్ అన్ని చూసుకుని మళ్ళీ ఇలా ఉంటే బాగుంటుంది లేదా నేను ఏదైనా క్యారెక్టర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు లేదా ఎవరైనా బయట చూసినప్పుడు ఇలా చెప్పడం, తను ఎవరైనా బయట చూసినప్పుడు వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందని చెప్పడం మాట్లాడుకోవడం, సో ఇవన్నీ ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ డిస్కషన్ అనమాట. ఐ థింక్ చాలా సందర్భాలు జరిగింది అవన్నీ రికార్డ్ చేసుకుని వీడియోస్గా పెట్టుకోవడం పెట్టుకుని మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవడం చేసుకుని ఈవెంట్ లైక్ దట్. అండ్ మీరు అడిగిన దానికి టెక్నికల్గా చెప్పాలంటే అది క్యారెక్టర్లో దిగ రాకముందు టెక్నికల్గా చెప్పాలంటే లుక్ సెట్ చేయడం కోసం మాత్రం ఐ థింక్ ఒక 4 times 3 times ఫోటోషూట్, అంటే ఫోటోషూట్ ఒక ప్రతి ఫోటోషూట్ చేయడానికి 2 days అంటే 2 full days మార్నింగ్ నుంచి లుక్స్ మేకప్ వేస్తూ ఉంటారు రకరకాలు వేస్తూ ఉంటారు, అది ఒకసారి చేసాం. ఫస్ట్ ఫోటో వీడియోస్ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి అన్ని పిక్చర్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ, పిక్చర్స్ వీడియోస్ బోల్డ్ ఉన్నాయి. ఆ టెస్ట్ షూట్ చేసింది ఒక టెస్ట్ షూట్ చేసాం, అలాగే 4 test shoots చేసాం టు గెట్ దట్ ఎగ్జాక్ట్ మీటర్, అంటే మచ్చ పెట్టాలా ఎంత సైజ్ ఉండాలి, అమ్మ మరీ ఎక్కువైపోయింది తక్కువ అయిపోయింది ఇది కనపట్లా ఇంత అయితే కరెక్ట్ ఇది క్లోజ్ అయిపోయింది. సో ప్రతిదీ ప్రతి డీటెయిల్ మీరు ఫేస్ మీద మచ్చ అవచ్చు కలర్ అవచ్చు టింట్ ఇది మరీ డార్క్ అయిపోయింది ఇది మరీ ఫేక్ ఉంది ఫేస్ మీద టెక్స్చర్ ఏంటి టెక్స్చర్ ఏంటి ప్లెయిన్ ఉంటుంది అది కాకుండా ఫేస్ మీద ఒక టెక్స్చర్ ఉంటుంది స్మూత్ కాకుండా ఉంటుంది. సో ఇట్లా ఓవరాల్ గా అండ్ త్రో ఈవెన్ తన నీల్స్ దగ్గర నుంచి ఒకళ్ళని ఎప్పుడైనా వదిలేసినా నేను స్టార్ట్ అయిపోతున్నా సరే తను హాఫ్ చేసి పెట్టుకుంటాడు మళ్ళీ తీసుకొచ్చి అన్ని పెట్టుకుని అంటే ఇది రివర్స్ అనమాట యాక్చువల్గా డార్లింగ్ అది కనిపించలేదు డార్లింగ్ అంటే ఇలా లేదు మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు. సో ఏంటంటే నేను ఒకవేళ నేను వదిలేసిన హీ విల్ ఆల్సో ఫాలో మీ, సో ఆయన వదిలేస్తే నేను వదలను అందుకే వెళ్తున్నా.